హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ హైలైట్స్ 2024లోని ముఖ్యమైన సారాంశాలు, అసలు ఎటువంటి పథకాలు, ఎటువంటి కొత్త విషయాలపైన మన ప్రభుత్వం వాళ్ళు ఎంతవరకు కూడా ఏ శాఖల మీద ఖర్చును అనేది కేటాయించారో, అండ్ అవి మనకు ఎలా ఉపయోగపడుతుంది, మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువుకుంటున్న ఒక స్టూడెంట్ కావచ్చు, లేకపోతే గృహిణి కూడా అయి ఉండొచ్చు. అయితే ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నప్పుడు వివిధ రకాల విషయాలు ఏదో ఒక విధంగా మనకి ప్రభావం అనేది చూపుతాయి. అయితే ఈరోజు ఈ పర్టికులర్ వీడియో ద్వారా అసలు ఎటువంటి హైలైట్స్ అండ్ ఎటువంటి అనౌన్స్మెంట్స్ తోటి మన ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఈరోజు తెలియపరిచారు అనేది మనకు చాలా ఈజీగా మనం తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా. సో ఇంకెందుకు కాల్సిన వెళ్ళిపోదామా ఈ హైలైట్ వీడియోలోకి. అయితే వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మొట్టమొదటి మనం చూడబోయేది న్యూ ట్యాక్స్ రెజీమ్లోని ట్యాక్స్ స్లాబ్స్ పైన వాళ్ళు ఛార్జ్ చేసే ట్యాక్స్ రేట్స్ అనేది ఆ స్లాబ్స్ మారడం జరిగింది. అయితే మనకి పాత స్లాబ్స్ అందరికీ తెలిసిందే, 3 లక్షల వరకు ఎగ్జెంప్షన్ అండ్ ఇన్కమ్ అంతవరకు దాటకపోతే మీరు 0% ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అది అలాగే ఉంది. అయితే సెకండ్ స్లాబ్ ఏదైతే 3 లాక్స్ నుంచి 6 లాక్స్ మధ్యన 5% ట్యాక్స్ అనేది ఉందో అది 3 లాక్స్ నుంచి 7 లాక్స్కి చేశారు. అండ్ నెక్స్ట్ 6 లాక్స్ టు 9 లాక్స్ ఏదైతే ఉందో అది 7 లాక్స్ నుంచి 10 లాక్స్కి మార్చడం జరిగింది. ఇది 10% ట్యాక్స్ స్లాబ్. 15% ట్యాక్స్ స్లాబ్లోని ఏదైతే ఇంతకు ముందు మనకి 10 to 12 ఉండేదో ఇప్పుడు కూడా 10 to 12 మధ్యలోనే ఉంది. అండ్ దాని తర్వాత 12 to 15 లాక్స్ మధ్యలోని 20% ట్యాక్స్ రేట్, 50 లాక్స్ కన్నా ఎక్కువ 30% ట్యాక్స్ రేట్ అనేది పడుతుంది. సో మధ్యలోని ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేది 5, 10 and 15%కి మారడం అనేది జరిగినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పిన హైలైట్స్ ద్వారా. అండ్ రెండవ విషయం ఏంటి అని అంటే శాలరీ వాళ్ళందరికీ కూడా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 ఉండేది కాస్త 75,000కి పెరగడం మనం చూసాము. మిగతా అనౌన్స్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇంతకు ముందు 15% మీద ట్యాక్స్ అయ్యేది, ఇప్పుడు దాన్ని 20%కి మార్చారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండేది కాస్త 12.5% కింద మార్చడం జరిగింది. ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్స్ వాళ్ళు నేషనల్ పెన్షన్ స్కీమ్ కి చేసే ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో 10% నుంచి 14% మారడం జరిగింది. అండ్ అలానే ఏవైతే ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీకైతే అన్లిస్టెడ్ బాండ్స్ ఉన్నా, డిబెంచర్స్ ఉన్నా, అలానే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్న వీటన్నిటి మీద కూడా మనకి క్యాపిటల్ గెయిన్స్ అనేది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మీద ఆధారపడి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏ పీరియడ్ అయినా కావచ్చు కానీ వీటిని ఒక పద్ధతిలోనే చేస్తాము అని అంటూ తిరిగి వివరించారు. క్యాపిటల్ గెయిన్స్ ఒక ఎగ్జెంప్షన్ లిమిట్ 1 లక్ష ఉండేది కాస్త 1,25,000కి పెంచడం చూసాము. అండ్ అలానే ఈ కామర్స్ ఆపరేటర్స్ మీద ఇదివరకు ఉండే టీడీఎస్ని 1% నుంచి 0.1%కి తగ్గించారు. అండ్ ఫారిన్ కంపెనీస్ యొక్క కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అనేది 40% ఉండేది కాస్త 35% తగ్గించారు. అండ్ అలానే ఆప్షన్స్ లో కానీ మీరు ఎస్టీటీస్ కానీ ఏదైతే పే చేసేవాళ్ళో దాని యొక్క రేట్స్ కూడా పెరగడం జరిగింది. ఇది వరకు 0.062% ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఉండేది కాస్త ఇప్పుడు 0.1% కింద మారింది. అలానే మీరు ఫ్యూచర్స్ పైన కానీ సేల్ చేసినట్టయితే దాని మీద ఎస్టీటీ ఇంతకుముందు 0.0125% కానీ చెల్లిస్తే ఇప్పుడు 0.02 కట్టాల్సి ఉంటుంది. సో ఇవి కొన్ని అనౌన్స్మెంట్స్ ఏవైతే మనము వీటి కింద చూసామో. అయితే ఇప్పుడు ఇటువంటి హైలైట్స్ ఈ బడ్జెట్ యొక్క పరిణామాల వల్ల అసలు ఎటువంటి విషయాలు మనకి చవకగా దొరుకుతాయి అనే విషయాన్ని చూద్దాం. సో మొట్టమొదటిది మొబైల్ ఫోన్స్. సో మనకి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏవైతే ఫోన్స్ పైన చార్జర్స్ పైన ఉన్నారో దాన్ని 15% వరకు తగ్గించడం మనం చూస్తున్నాం. రెండోది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6%కి తగ్గించారు. అండ్ అలానే ప్లాటినం కస్టమ్స్ డ్యూటీ ఈ ప్లాటినం మీద కూడా 6.5%కి తగ్గించడం జరిగింది. క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క 3 చాలా సాంకేతికమైన చాలా ముఖ్యమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్ అనేది కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా నిషేధింపబడుతుంది, దానిపైన కస్టమ్స్ డ్యూటీస్ అయితే ఛార్జ్ అవ్వవు. అయితే సీ ఫుడ్ పైన ఉండే కస్టమ్స్ డ్యూటీ 5% వరకు తగ్గించబడుతుంది. అండ్ అలానే సోలార్ ఎనర్జీ పార్ట్స్ మీద ఏదైతే కస్టమ్స్ డ్యూటీ ఉందో అవి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ అలానే లెదర్ అండ్ ఫుట్వేర్ మీద ఉండే కస్టమ్స్ డ్యూటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో దాన్ని కూడా తగ్గిస్తున్నారు. అయితే ఇవి కొన్ని విషయాల వరకు మనము శాఖలకి ఎలా కేటాయించారు అని చూసినట్టయితే మనకి తెలిసినంత వరకు ఈ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కింద అంటే రాష్ట్రాలని డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో బీహార్కి 26,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు అనేది కేటాయించడం మనం చూసాము. వ్యవసాయక రంగంలోని అగ్రికల్చరల్ పార్ట్లో కానీ చూసినట్టయితే 1,50,000 కోట్ల వరకు వాళ్ళు కేటాయించారు. అండ్ అలానే 1,00,000 ఫార్మర్స్కి కూడా అసలు న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనేది ప్రత్యేకమైన శిక్షణని పొందించి వాళ్లే సర్టిఫికేషన్స్ అండ్ అదొక ఫార్మల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ లాగా చేస్తున్నారు. దీంతోపాటు ఆయిల్ సీడ్స్కి కావాల్సిన సెల్ఫ్ సఫిషియన్స్ స్ట్రాటజీస్ని ఎలాగా తయారు చేయాలి అనే వాటి మీద
మీద రీసెర్చ్ అనేది చేస్తున్నారు. అండ్ దీనితో పాటుగా మనం చేయాల్సిన నబార్డ్ వాళ్ళు, అంటే మనం ఏదైతే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ని చేస్తామో దాన్ని ఫైనాన్స్ చేసే విధంగా నబార్డ్ వాళ్ళ ద్వారానే అగ్రిమెంట్లోకి వచ్చారు. సో అగ్రికల్చరల్ రంగానికి సంబంధించి ఇటువంటి డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఏయుఎస్సి అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఈ ఏయుఎస్సి అనేది ఒక కొత్త టెక్నాలజీ ద్వారా చాలా క్రిటికల్ అయిన థర్మల్ పవర్ ప్లాంట్స్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడగానే చూసినట్టయితే బీహెచ్ఈఎల్ అండ్ ఎన్టీపీసీ మధ్యలో ఉండే జాయింట్ వెంచర్ యొక్క ఆధారంగా ఈ పర్టికులర్ టెక్నాలజీని వాడుతూ 800 మెగావాట్స్కి సరిపడే కెపాసిటీ ఉండేలాగా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు. సో ఇలాగానే నిర్మించినట్టయితే ఈ రంగానికి సంబంధించిన 2 కంపెనీస్ యొక్క స్టాక్స్ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అదే బీహెచ్ఈఎల్ అండ్ ఎన్టీపీసీ. పిఎం ఆవాస్ యోజన 2.0లో కానీ చూసినట్టయితే మన అర్బన్ సొసైటీకి సంబంధించినట్టుగా ఈ పిఎం ఆవాస్ అర్బన్ యోజన కూడా ఏం చెప్తున్నారు అని అంటే, దాదాపుగా ఒక 10 లక్షల కోట్లని కేటాయించారు ఈ ఆవాస్ యోజనకి. సో దీని యొక్క భాగంగా వీళ్ళు అర్బన్ సొసైటీస్లో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఇల్లులని వసతులని అన్నీ కల్పించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి కూడా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా లోన్స్, మీరు కానీ ఒక ఇల్లు తీసుకోవాలి, కొనుగోలు చేసుకోవాలి అని ఆ మిడిల్ క్లాస్ సెక్టార్లోకి కానీ వస్తే మీకు లోన్స్ అనేది కొంచెం చవకైన ఇంట్రెస్ట్ రేట్స్లో కూడా లభించే విధంగా డిజైన్స్ అనేవి చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన స్టాక్స్ హుడ్కో, ఎన్బిసిసి, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. స్టేట్ గవర్నమెంట్స్ మరియు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ యొక్క ఆధారంగా చూస్తే వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని 100 పెద్ద నగరాలలోనే నిర్మించాలని చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడవలసిన స్టాక్స్ కానీ ఆంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ విఏ టెక్ వాక్బ్యాక్. అండ్ అలానే మన దేశానికి సంబంధించిన షిప్పింగ్ ఇండస్ట్రీ యొక్క విషయాన్ని కూడా పెంచాలి, ఓనింగ్ కానీ లీజింగ్ కానీ వివిధ రకాల ఫ్లాగింగ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తున్నారు. సో దీని యొక్క ఆధారంగా ఎటువంటి స్టాక్స్ పైన మనం దృష్టి పెట్టాలి? జీఈ షిప్మెంట్, ఎస్సీఐ. గవర్నమెంట్ ద్వారా ముద్రా స్కీమ్స్ అనేది మనందరికీ తెలిసిందే, మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలకి ఇది చాలానే సహాయపడుతుంది. సో ఇందులో యొక్క భాగంగా 10 లక్షలు ఉండే ఈ లిమిట్ కాస్త 20 లక్షలకి పెంచారు. సో దీని ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక ప్రోత్సాహం అనేది అందించాలనే దీంతో. అండ్ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఫిజికల్ డెఫిసిట్ ఈ పర్టికులర్ టార్గెట్ని 4.9% 2024-25 లోపు ఈ టార్గెట్ని చేరుకోవాలి అని పెట్టుకున్నారు. ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా కానీ చూస్తే 5.1% అనేది ఉండాలి. సో దానికన్నా 20 బేస్ పాయింట్స్ తగ్గించుకుని 4.9%ని రీచ్ అవ్వాలి అనే టార్గెట్ ఈ బడ్జెట్లో తెలియపరిచారు. 2022-23లో కానీ చూసినట్టయితే 6.4% ఉండేది మన ఫిజికల్ డెఫిసిట్ జీడిపి యొక్క భాగంగా. అయితే దాన్ని 2023-24లో కాస్త 5.6% వరకు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ అత్యధికమైన కేటాయింపు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చేయడం జరిగింది. అంటే 6.22 లాక్ క్రోర్స్ని దాదాపుగా ముందుసారి కన్నా 4.79% ఎక్కువగా కేటాయించారు డిఫెన్స్ రంగానికి. అండ్ ఫైనల్గా కానీ చూస్తే కేపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా 1.1 లాక్ క్రోర్స్ని కేటాయించడం జరిగింది. వివిధ రకాలైన మౌలిక సదుపాయాలకి సంబంధించిన ప్రణాళికల్ని కూడా వేస్తున్నారు. అండ్ ఫైనల్గా కానీ చూస్తే ఇన్ఫ్లేషన్ తక్కువే ఉంది 4% చొప్పున అనేది కూడా తెలియపరిచారు ఈ బడ్జెట్ ద్వారా. సో అదండి ఏవైతే ముఖ్యమైన హైలైట్స్ ఈ బడ్జెట్ యొక్క భాగంగా మనం ఈరోజు చూసామో ఈరోజే మీకు వెంటనే ఈ అప్డేట్ అందించాలి అని. సో తప్పకుండా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని భావిస్తూ, ఎవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపిస్తే తప్పకుండా దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.